రమణకాంత్ రెడ్డి ఈ సంవత్సరం ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్స్లో డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇదే సంవత్సరం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ పెట్టే ఎగ్జామ్ ఐఎఫ్ఎస్ ఎగ్జామ్లో కూడా ఆల్ ఇండియా 34th ర్యాంక్ వచ్చింది. అయితే రమణకాంత్ రెడ్డి లాస్ట్ ఇయర్ 2020లో సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ మెయిన్స్ రాయడం జరిగింది, ఐఏఎస్ ఎగ్జామ్ మెయిన్స్. అదే సంవత్సరం గ్రూప్ 1 మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు జరిగింది. ఇప్పుడు ఏవైతే రిజల్ట్స్ ఇప్పుడు వచ్చాయో ఈ ఎగ్జామ్ 2020లో జరిగింది. అదే సంవత్సరం దాంతోపాటు ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ మెయిన్స్ కూడా రాశాడు. అంటే ఒకే సంవత్సరం 2020లో ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూడు మెయిన్స్ రాయడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన రిజల్ట్స్లో, ఆ తర్వాత డిక్లేర్ అయిన రిజల్ట్స్లో మూడు ఎగ్జామ్స్ కూడా ఆ దగ్గరలో మిస్ అయ్యాడు. సో అంటే మూడు ఎగ్జామ్స్ని దగ్గరలో మిస్ అవ్వడం అనేది ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో తీసుకెళ్తుంది ఎవరినైనా కూడా. బట్ అటువంటి సిచ్యువేషన్ని సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ రాసి ఈ సంవత్సరం గ్రూప్ 1లో ఏమో డిప్యూటీ కలెక్టర్గా, ఐఎఫ్ఎస్ ఏమో 34th ర్యాంక్. మీకు తెలిసే ఉంటుంది ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఫిలిమ్స్లో సివిల్ సర్వీస్ కన్నా కూడా చాలా ఎక్కువ మార్క్స్ రావు. అంటే ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలంటే ఫిలిమ్స్లో ఒక 100 మార్క్స్ వస్తే సరిపోతుంది పేపర్ 1లో. ఇప్పుడు ఐఎఫ్ఎస్ అవ్వాలంటే 120 నుంచి 130 మార్క్స్ రావాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ త్రూఅవుట్ ఇండియా పోస్టులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు సివిల్స్లో ఒక 750 పోస్టులు ఉంటే, ఐఎఫ్ఎస్లో 100 నుంచి 120 పోస్ట్ మాత్రమే ఉంటాయి త్రూఅవుట్ ఇండియా, హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అటువంటి ఎగ్జామ్ 34th ర్యాంక్ కూడా సాధించాడు. సో అతని జర్నీ ఎలా ఉంది, గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అయ్యాడు స్పెసిఫిక్గా, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూనే ప్యాన్ గ్రూప్ 1కి ఏం చేశాడు అడిగి తెలుసుకుందాం. సో రమణకాంత్ రెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ ఇన్ మల్టిపుల్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. అయితే రమణకాంత్, ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ ఎవరైనా కూడా ఒకవేళ యూపీఎస్సీలో కానీ వాళ్ళ స్టేట్ క్యాడర్ కావాల్సిన జాబ్ రాకపోతే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఇలా ఇంక ఎన్నో మంచి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో కూడా మంచి కెరీర్ ఉంది, సివిల్ సర్వీసెస్తో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండే పోస్ట్ ఇవన్నీ కూడా. సో యూపీఎస్సీ చదువుతున్న వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటే, నీ ఉద్దేశంలో ఎంత టైము స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయితే మంచిది అనుకుంటున్నాం? ఎస్ సార్, ఒకటి అందరూ తప్పకుండా చేయవలసిన విషయం నన్ను అడిగితే, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్టేట్ యొక్క సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్ తప్పనిసరిగా రాయాలి అనేది నా ఒపీనియన్. ఒకటి, వాళ్ళకు మంచి పోస్టులు మీరు అంటున్నట్టు, అండ్ యూపీఎస్సీకి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ పోస్ట్, ప్రమోషన్ వస్తే ఆల్మోస్ట్ అదే క్యాడర్కి వెళ్తారు, అదే లెవెల్కి. దాంతోపాటు రెండోది, చాలా వరకు సిలబస్ కామన్గా ఉంటుంది కాబట్టి యూపీఎస్సీకి ఒక ప్రాక్టీస్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ ఇది బాగవుతే ఒక చేతిలో ఒక ఉద్యోగం ఉంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా వేరే రకంగా ఉంటుంది చాలామందికి. సో ఈ రెండు విషయాలను బేస్ చేసుకుని ఐ థింక్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ అయితే తప్పకుండా రాయాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రజెంట్ మనకు నోటిఫికేషన్ కూడా వచ్చింది, దాదాపు 500 పైచులకు పోస్టులు ఉన్నాయి, అండ్ అది చాలా మంచి అవకాశం నన్ను అడిగితే. సో ఎవరైతే యూపీఎస్సీ ఆల్రెడీ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అండ్ ఈవెన్ ఏపీ స్టూడెంట్స్ కూడా, హూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్రాక్టీస్ టెస్ట్, వాళ్ళు కూడా అటెంప్ట్ చేయడంలో తప్పులేదు. అండ్ 5% సీట్స్ ఎలాగో ఉంటూ ఉన్నాయి కాబట్టి. తర్వాత రెండింటిని బ్యాలెన్స్ చేసే విషయానికి వస్తే, నా కేసులో 2020లో ఈ సిచ్యువేషన్ వచ్చింది సార్. సో 2020లో December 14th to December 20 నాకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉండే, ఆ తర్వాత 2021 January 6th or 7th నుండి నాకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. 2 weeks గ్యాప్ ఉంది అంతే, గ్రూప్ 1 మెయిన్స్కి సివిల్స్ మెయిన్స్కి. అంతే సార్, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఒక హార్డ్లీ 14-15 days గ్యాప్ ఉండింది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ February 28th నుండి నాకు 27th నుండి ఐ థింక్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఉండే. సో ఆ 3 months ఐ ఆల్మోస్ట్ గేవ్ 3 mains అండి. అండ్ ఆ టైంలో చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే సిచ్యువేషన్, బట్ 3 ఇచ్చిన తర్వాత మీరు చెప్పినట్లు నాకు 3 మిస్ అయ్యాయి ఇనిషియల్గా. అండ్ ఇనిషియల్ గ్రూప్ 1లో కూడా ఫస్ట్ వచ్చిన లిస్టులో నా నెంబర్ లేకుండా ఉండేది. ఆ తర్వాత ఫ్రమ్ దట్ ఆ స్టేజ్ నుండి నేను మళ్ళీ కాస్త కష్టపడి, ఇవన్నీ కాదు ఇంకొక అటెంప్ట్ గట్టిగా ఇద్దాము, ఈసారి తప్పకుండా ఛాన్స్ ఉంటుందని మళ్ళీ కష్టపడి మళ్ళీ ఇచ్చాను. అండ్ ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఇచ్చాను, ఫారెస్ట్ సర్వీస్ ఇచ్చాను, అండ్ ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్ వచ్చింది. అలానే గ్రూప్ 1 3 interviews ఇచ్చాను ఈ సంవత్సరం. ఓకే, 1 month స్పాన్లో సివిల్స్ ఇంటర్వ్యూ, ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ, గ్రూప్ 1 3 interviews జరిగింది. అవును సార్, May 25th నాది సివిల్స్ ఇంటర్వ్యూ అయిపోతే June 14th ఫారెస్ట్, June 17th మళ్ళీ గ్రూప్స్ ఇంటర్వ్యూ అయింది. అండ్ ఫైనల్గా రిజల్ట్స్ చూశాను వితిన్ ఏ 1 week స్పాన్. లాస్ట్ వీక్ ట్యూస్డే వచ్చేసి ఫారెస్ట్ వచ్చింది, దాని నెక్స్ట్ వీక్ ట్యూస్డే నా గ్రూప్స్ రిజల్ట్స్ వచ్చాయి.
అండ్ వెన్ ఐ సా రెండు రిజల్ట్స్ నాకు పాజిటివ్ వచ్చినప్పుడు, మీరు ఇందాక చెప్పినట్లు లాస్ట్ ఇయర్ వచ్చిన 2020 మెయిన్స్ తర్వాత వచ్చిన బాధ అంతా మర్చిపోయాను అనమాట. సో అంత మంచి సంతోషం కలిగింది రెండు ఎగ్జామ్స్లో ఫైనల్ రిజల్ట్ పాజిటివ్ రావడం వల్ల. అండ్ కమింగ్ టు ద ప్రిపరేషన్ స్పెసిఫికలీ, మీరు అన్నట్లు ఎవరైతే యూపీఎస్సీకి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ మెయిన్స్కి బాగా తయారయ్యి మెయిన్స్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు యూపీ స్టేట్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ అంత డిఫికల్ట్ కాదని నా ఒపీనియన్ సార్. ఎందుకంటే దాదాపుగా సిలబస్ సేమ్ ఉంటుంది రెండిట్లో కూడా. స్పెసిఫిక్గా మన ఆంధ్ర అండ్ తెలంగాణ కమిషన్స్ సిలబస్ తీసుకుంటే కొద్ది పోర్షన్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర ఎకానమీ, అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ అండ్ కొద్దిగా రీజనల్ జాగ్రఫీ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇవి మినహాయిస్తే మిగతా అన్ని దాదాపుగా సేమ్ ఉంటుంది. అండ్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమ్, ప్రతి ఒక్కరికి ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ విచ్ ఇస్ ఎ రిటర్న్ ఎగ్జామ్. ఇంటర్వ్యూ విషయానికి వస్తే నేను రాసినప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈసారి పడబోయే నోటిఫికేషన్లో తెలంగాణలో అయితే ఇంటర్వ్యూ రద్దు చేశారు, ఆంధ్రాలో మరి ఉంటుందో రద్దు చేస్తారో చూడాలి. బట్ అది ఒకటి తీసేస్తే మిగతా అంత దాదాపుగా ఒకటే పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను రాసినప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా దేవర్ మోస్ట్లీ సివిల్ సర్వీసెస్ లెవెల్లోనే అడిగారండి. అండ్ ఆ క్వశ్చన్స్ అనలిటికల్గా ఉండడం, కొన్ని అంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ తక్కువగా, అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువగా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 15 క్వశ్చన్స్ ఉండేవి 3 అవర్స్ రాయడము. సో స్పీడ్ ఆఫ్ రైటింగ్ కూడా దాదాపుగా యూపీఎస్సీలో ఎలా అయితే చేస్తామో అలానే చేయాల్సిన అవసరం ఉండే. అండ్ నేను కూడా గ్రూప్ 1కి ప్రిపేర్ అయినప్పుడు సో సివిల్స్కి ఎలా అయితే ప్రిపేర్ అయినా దాదాపుగా అదే చేశాను. ఒక 10-20% ఎక్స్ట్రా టైం ఇచ్చాను, ఎస్పెషలీ ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో నేను కాస్త ఎక్కువగా ఏపీ స్పెసిఫిక్ చేశాను. బట్ అదర్ దాన్ దట్ సివిల్స్ ప్రిపరేషన్తోనే దాదాపుగా నేను మెయిన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఫిలిమ్స్కి వస్తే ఏపీఎస్సీ ఫిలిమ్స్లో ఏపీ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉండవు, మోస్ట్ ఇండియా గురించి ఉంటాయి కదా. సో ఈ గ్రూప్ 1 ఫిలిమ్స్కి ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసేవా లేకపోతే యూపీఎస్సీ నాలెడ్జ్తోనే అటెండ్ చేయడం జరిగిందా? నా పర్టికులర్ కేసులో వస్తే సార్ నేను స్పెసిఫిక్గా అయితే టైం స్పెండ్ చేయలేదు ఫర్ 2 రీజన్స్ అండి. ఒకటి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో 2 పేపర్స్ ఉండే, పేపర్ 1 అండ్ పేపర్ 2. అండ్ 2 పేపర్స్లోనూ మార్క్స్ కౌంట్ అవుతాయి. సివిల్స్లో పేపర్ 2 కౌంట్ అవ్వదు, జస్ట్ క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే కాబట్టి. సో గ్రూప్ 1లో 2 కౌంట్ అవుతుండే అండ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఆర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా మార్క్స్ కౌంట్ అవుతాయి. అండ్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అవి చాలా సులభంగా అనిపించేవి. సో నేను అవి బాగా ఫోకస్ పెట్టి దాంట్లో వీలైనన్ని కరెక్ట్ చేశాను. అండ్ రెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కావచ్చు, ఎకానమీ క్వశ్చన్స్ కావచ్చు. మీరు అన్నట్లు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ ఎక్కువ అడిగారు. ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ మీద కొద్దిగా రిలేటివ్గా తక్కువ క్వశ్చన్ అడిగారు. సో దాని ద్వారా నేను చాలా సులభంగానే క్లియర్ చేయగలిగాను. నేను ఇలాగే యాక్చువల్గా గ్రూప్ 2 కూడా రాశానండి, అంటే ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని ఫిలిమ్స్ రాశాను 2019లో, అది కూడా జరిగింది ఎగ్జామ్. కాకపోతే అందులో ఏపీ హిస్టరీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, నియర్లీ 35-40 క్వశ్చన్లు అడిగారు. అది నేను అసలు ప్రిపేర్ అవ్వని టాపిక్ కాబట్టి అది క్లియర్ చేయలేకపోయాను, 2 మార్క్స్తో నేను మిస్ అయ్యాను. బట్ సేమ్ థింగ్, ఏమీ ప్రిపేర్ అవ్వకుండా అదే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్తో గ్రూప్ 1 చేయగలిగాను. బికాజ్ అంత ఇండియన్ క్వశ్చన్స్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అడగడం ఒకటి, 2 మ్యాథ్స్ క్వశ్చన్స్ కౌంట్ అవ్వడం ఒకటి. సో బికాస్ ఆఫ్ దిస్ నేనైతే క్లియర్ చేయగలిగాను. బట్ ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మెడిసిన్ బ్యాక్గ్రౌండ్, లా బ్యాక్గ్రౌండ్, వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే మ్యాథ్స్లో కాస్త ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా కాస్త ప్రీవియస్ క్వశ్చన్స్ ఏపీపీఎస్సీ అడిగినవి, అలాగే టీఎస్పీఎస్సీలో రాబోయే క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి ఛాన్స్ ఉంటుంది క్లియర్ చేయడానికి. ఎందుకంటే పేపర్ 2లో అరిథమెటిక్, రీజనింగ్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా రమణకాంత్ రెడ్డి ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. సో అతను మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉంటాడు న్యాచురల్గా. ఎవరైతే నాన్ మ్యాథ్స్ నుంచి వచ్చారో వాళ్ళు డెఫినెట్గా యూపీఎస్సీ పేపర్ 2కైనా, గ్రూప్ 1 పేపర్ 2కైనా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. అయితే రమణకాంత్ రెడ్డి ఇప్పుడు ఈ యూపీఎస్సీ మెయిన్స్ రాసే టైంలో ఇప్పుడు ఎక్కువ మంది డౌట్ ఎలా ఉంటుందంటే, నేను ప్రిపేర్ అవుతాను యూపీఎస్సీ ఎగ్జామ్కి కానీ గ్రూప్ 1 క్వశ్చన్ పడింది, గ్రూప్ 1 కూడా మంచి మంచి జాబ్స్ ఉన్నాయి, రెండు కలిపి ప్రిపేర్ అయితే రెండు రాకుండా పోతాయేమో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కష్టపడితే అదేనా వస్తుంది అనే మెంటాలిటీ ఉంటుంది ఎక్కువ మందికి. ఎందుకంటే రెండు మెయిన్స్ ఒకేసారి పడడం, ఫిలిమ్స్ దగ్గర పడడం, దానివల్ల కన్ఫ్యూజన్ అయ్యి రెండు మిస్ అయ్యే అవకాశం ఉంటుందని ఫీల్ అవుతారు ఎక్కువ మంది. సో మీ ఒపీనియన్ ఏంటి, ఒకే సంవత్సరం రెండు రాయడం వల్ల డిసడ్వాంటేజ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్, మొదటిగా సందేహం ఉండడం అసలు తప్పు కాదు.
చాలామంది జెన్యున్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అది ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను సో నేను రాసినప్పుడు కూడా మేము ఎవరైతే 4 మెంబర్స్ ఒక గ్రూప్లో ప్రిపేర్ అయ్యామో అందులో ఇదే ప్రాబ్లం ఫేస్ చేసి ఇద్దరు రాయలేదు ఏపీపీఎస్సి గ్రూప్స్ మెయిన్స్ రాయలేదు ఇద్దరు మాత్రమే రాశాను నేను ఎందుకు రాశాను అంటే నా గోల్స్ చాలా క్లియర్గా ఉంటాయి ఒకటి నాకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయాలి ఎలా అయినా ఇంటర్వ్యూకి వెళ్ళాలి సో ఏపీపీఎస్సి ఎగ్జాక్ట్ ఒక 2 వారాల ముందు ఉంది అండ్ నేను ఇది ఒక నా బెస్ట్ అటెంప్ట్ ఇద్దాము టెన్షన్ లేకుండా ఇద్దాము మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏం ప్రెషర్ చేయలేదు ఎలాగైనా డిప్యూటీ కలెక్టర్ తెచ్చుకో అని నాకు యాజ్ సచ్ ప్రెషర్ లేకుండా ఉండే సో నేనేం చేశానంటే ఇది ఒక ఎగ్జామ్ ఎక్కడైతే నేను నా యొక్క క్యాపబిలిటీస్ టెస్ట్ చేయగలను అండ్ ఫ్రీ మైండ్ సెట్తో ఇవ్వగలను స్ట్రెస్ లేకుండా ఇవ్వగలను అండ్ ఇది ఇలా రాద్దాము ఇదే ఫ్లోలో సివిల్ సర్వీసెస్ కూడా రాద్దాము అనే ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకున్నా సో నేను డిసెంబర్లో ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుంది అని కన్ఫర్మేషన్ వచ్చిందో డిసెంబర్ 12 అనుకుంటాను ఏదో కోర్టు కేసు నడుస్తూ ఉండే ఆ రోజు కోర్టు కేసు అవ్వగానే ఈ కన్ఫర్మేషన్ వచ్చింది ఎగ్జామ్ జరగబోతుంది అని ఆ రోజు నేను నాకు చెప్పుకున్నానండి ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి ఫ్రీ మైండ్ సెట్తో రాద్దాము ఇదే ఫ్లో నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ చేసి రాద్దాము అని సో ఐ సా దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ ప్రెషర్ తీసుకోకుండా ఇంకొక హడ్డీలు ఇంకొక బ్లాక్ అని తీసుకోకుండా ఒక ఆపర్చునిటీగా వాడుకుందాము అనే ఉద్దేశంతో మైండ్ని సెట్ చేసుకున్నాను సో ఆ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఎవరికన్నా ఆ మైండ్ సెట్ లేదు నేను ఇంకా సివిల్స్లో స్ట్రాంగ్గా లేను ఈ పేపర్ చదవాలి ఆప్షనల్ ఇంకా కంప్లీట్ చేయాలి ఎథిక్స్ ఇంకా నేర్చుకోవాలి అని స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాళ్ళు అన్నెసెసరీగా ఒకవేళ ఇటువంటి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు అన్నట్లు కాస్త ఇబ్బంది ఫేస్ చేస్తారు అండ్ చాలా ట్రిక్కీ పొజిషన్ అండి అది చెప్పలేము ఎవరు ఎలా తీసుకోవాలి అని నా పొజిషన్లో నేను కాస్త మెంటల్గా ఫ్రీగా ఉండి రాద్దాం అనుకున్న ఉద్దేశంలో రాసేసాను అదెలా కలిసి వచ్చి యాక్చువల్గా మైండ్ సెట్ గురించి చెప్పాలంటే రమణకాంత్ రెడ్డి ఈ సంవత్సరం యాజ్ ఐ టోల్డ్ యూ యూపీఎస్ ఇంటర్వ్యూ అదే సివిల్స్ ఇంటర్వ్యూ ఐఎఫ్ఎస్ గ్రూప్ 1 అన్ని ఇంటర్వ్యూస్ వరుసగా చేయడం జరిగింది ఆ టైంలో మధ్యలో అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సో రమణకాంత్ రెడ్డి ఈవెన్ ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చినప్పుడు కానీ మాక్ ఇంటర్వ్యూస్ అప్పుడు కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం ఒక స్టేజ్లో ఏంటంటే సివిల్స్ రిజల్ట్ వచ్చింది సో తనకి అనుకున్నట్టుగా అన్నీ జరగలేదు అయినప్పటికీ కూడా ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ గ్రూప్ 1కి వెళ్తున్నప్పుడు కానీ లెట్ మీ గో అండ్ ఫేస్ ఇట్ అంటే నేను నా బెస్ట్ ఇచ్చి వదిలేస్తాను ఏ రోజు అవుతుంది అన్న మైండ్ సెట్ ఉంది కానీ ఒక ప్రెషర్ రావాలి రాకపోతే ఇంకేం ఉండదేమో అన్న ప్రెషర్ ఏ రోజు కూడా ఫీల్ అవ్వడం నేను అబ్జర్వ్ చేయలేదు ఐ డి నాట్ నో అబౌట్ ప్రీవియస్ ఇయర్స్ మరి ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి ఓవర్కమ్ చేసుకొని వచ్చేయడమో కానీ ఈ సంవత్సరం అయితే హీ రోడ్ ఆల్ ఎగ్జామ్స్ విత్ ఫ్రీ మైండ్ చాలా ఫ్రీగా రాయడం జరిగింది మేబీ దానివల్ల ఏమో అతనికి నాలెడ్జ్ అంతా బాగా యూస్ చేయగలిగాడు మల్టిపుల్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంక్స్ కొట్టగలిగాడు అయితే రమణ గాంధీ రెడ్డి ఇప్పుడు ఫిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ విషయానికి వస్తే యూపీఎస్సీ మెయిన్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి ఇందాక చెప్పినట్టుగా కొంత డిఫరెన్స్ ఉంది కానీ గ్రూప్ 1 మెయిన్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లా ఉన్నాయి ఇవి రెండు అలాగే సైన్స్ టెక్నాలజీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది వీటిని ఏ సోర్సెస్ ఫాలో అయ్యావు ఎలా చదివావు ఏ రకంగా ప్రిపేర్ అయ్యావు నేను ఎప్పుడైతే డిసెంబర్ 12 దీన్ని ఖచ్చితంగా ఇద్దాము అని మెంటల్గా డిసైడ్ అయ్యాను సార్ అప్పుడు నాకు దాదాపుగా 3.5 డేస్ సమయం ఉండే ఎందుకంటే డిసెంబర్ 14-15 కంపల్సరీ పేపర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉండే సో పెద్ద ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదు కాబట్టి నేను ఆ 2 డేస్ కూడా ప్రిపేర్ అవుతుండే అదర్ పేపర్స్కి సో అప్పుడు నేను ఏం చేశానంటే సిలబస్ తీసుకొని ఎక్కడెక్కడైతే నాకు ఎక్స్ట్రా పోర్షన్స్ ఉన్నాయి మార్కౌట్ చేసేసుకున్నాను మీరు అన్నట్లు లా ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఎథిక్స్ సివిల్స్లో కూడా ఉంది కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా అడుగుతారని అందరూ అంటుంటే నేను అది కూడా మార్కౌట్ చేశాను సపరేట్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎందుకంటే 2018 మెయిన్స్ పేపర్ చూస్తే చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ 4 సెక్షన్స్ నేను మార్కౌట్ చేసేసాను ఇంకొక సైడ్ ఏమో ఆంధ్ర హిస్టరీ ఆంధ్ర ఎకానమీ వీటిని కూడా మార్కౌట్ చేశాను ఎందుకంటే వీటన్నిటిలో ఈ 6 సెక్షన్స్లో నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆ తక్కువ టైంలో సో ఇందాక చెప్పినట్లు నాకు తక్కువ టైం ఉంది కాబట్టి ఫస్ట్ నేను మైండ్ సెట్ మళ్ళీ మార్చుకున్నాను ఓకే కామన్గా ఏవైతే సివిల్స్లో నేను చదివానో ఆ క్వశ్చన్స్ మనం బాగా అటెంప్ట్ చేద్దాం ఆ క్వశ్చన్స్ చేయగలం అని ఎవ్రీడే నాకు నేను చెప్పుకుంటూ ఉండేవాడిని దానితో పాటు ఏవేవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అందులో రెడీగా ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి వస్తే రెడీగా మార్కెట్లో ఏం బుక్ ఉంది సో అందులో నుంచి తీస్తే ఆంధ్ర హిస్టరీ నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి 5లో 10 క్వశ్చన్లు ఇస్తే 5 రాయాలి సో 5 చాయిస్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక 5 ఇంపార్టెంట్ కింగ్డమ్స్ 5 ఇంపార్టెంట్ ఈవెంట్స్ పర్సనాలిటీస్ మనం ప్రిపేర్ అవుతే ఎక్కువ వరకు అవే వచ్చే ఛాన్స్ ఉంది అనే ఉద్దేశంతో నేను సెలెక్టివ్గా చదివేవాడిని అండి శాతవాహన డైనాస్టీ చదవడం చాళుక్యస్ గురించి చదవడం పర్సనాలిటీస్కి వచ్చినప్పుడు టంగుటూరి ప్రకాశం ప్రాంతులు కానీ పోతన కానీ వీళ్ళ గురించే చదవడం అంటే సిలబస్ తీసుకొని సిలబస్లో ఒక 20 నేమ్స్ ఉంటే
నాకు తెలిసినంతలో ఇంపార్టెంట్ ఒక 10 నేమ్స్, ఇంపార్టెంట్ ఒక 10 డైనాసిటీస్, వీటి గురించే చదివాను. సో సెలెక్టివ్గా అలా ఏపీ హిస్టరీ చేశాను. ఇదే పద్ధతిలో ఏపీ ఎకానమీ కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్పెషల్ పాలసీస్ ఏంటి, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, తర్వాత ఫార్మా పాలసీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, ఈ పాలసీస్ని స్పెసిఫిక్గా నేను చదవడం చేశాను. సో దట్ యూపీఎస్సీ నాలెడ్జ్తో పాటు ఈ పాలసీలు కూడా మనం మెన్షన్ చేద్దాం క్వశ్చన్ ఒకవేళ ఆంధ్ర ఎకానమీ మీద అడిగితే. సో అనే ఉద్దేశంతో ఈ రెండు పిల్లర్స్ కవర్ చేశాను. రెస్ట్ పిల్లర్స్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వస్తే మార్కెట్లో ఉన్న రిసోర్సెస్ చూసి అతి తక్కువ కంటెంట్, లిమిటెడ్గా ఉన్న కంటెంట్ ఏది అనేది చూసి బేసిక్స్ మాత్రమే చదువుకొని వెళ్ళానండి. ఎందుకంటే హార్డ్లీ ఒకటో రెండో క్వశ్చన్లు వస్తే అది కూడా చాయిస్ ఉంటుంది కాబట్టి ఫ్రీ మైండ్ సెట్లో ఉన్నాను, కాన్ఫిడెంట్గా ఏదో ఒకటైతే నేను రాయగలను, సివిల్స్ 3 ఇయర్స్ నుండి చదువుతున్నాను, ఆ నాలెడ్జ్ ఎక్కడో దగ్గర వాడుకోగలను అన్న నమ్మకంతో లిమిటెడ్గా చదువుకొని సెలెక్టివ్గా వెళ్ళాను ఈ 6 సెక్షన్స్లో. ఇప్పుడు సివిల్స్ మెయిన్స్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, గ్రూప్ 1 మీద ఒకలా ఉంటుంది ప్యాటర్న్. గ్రూప్ 1లో ఆన్సర్ షీట్ లెందీగా ఉంటాయి. సో సివిల్స్ కన్నా గ్రూప్ 1లో పేపర్ ఫినిష్ చేయడానికి నీకు బాగా కష్టంగా అనిపించిందా? నువ్వు ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యావు మెయిన్స్ రాయడంలో? సార్, ఇందులో కూడా నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఏపీపీఎస్సీ వాళ్ళు మోడల్ ఆన్సర్ బుక్లెట్ అప్లోడ్ చేశారు వెబ్సైట్లో. సో నేను అది చూసినప్పుడు నేను రియలైజ్ అయ్యానండి, ఇది A4 షీట్ కాదు. సో దిస్ ఈజ్ ఈ షీట్ లెంత్ పెద్దగా ఉంటుంది A4 షీట్ కంటే. తర్వాత రూల్డ్ బుక్లెట్స్ ఉన్నాయి. సో ఒక బుక్లెట్ ఇచ్చారు, అరౌండ్ 44 పేజెస్ 42 పేజెస్ ఉండే సార్ అందులో. సో రూల్డ్ బుక్లెట్ ఉన్నాయి. ఒకటి సివిల్ సర్వీసెస్లో మనకు వైట్ పేపర్స్ ఉంటాయి, అన్రూల్డ్ ఉంటుంది. ఇక్కడ రూల్డ్లో రాయాలి. సో లైన్స్లో రాయడం అనేది కాస్త నాకు కొత్తగా అనిపించింది, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రాయడం ఒకటి. రెండోది లెంత్ ఉండడం వల్ల నా ఆన్సర్స్ ఎంత లెంత్ ఉండాలి అనేది నేను ముందే డిసైడ్ అవ్వాలని ఫిక్స్ అయ్యానండి అప్పుడే. సో నేను నా రైటింగ్ స్పీడ్ దాన్ని బేస్ చేసుకొని 3 గంటల్లో నేను ఎన్ని వర్డ్స్ రాయగలను, ఎన్ని లైన్స్ నింపగలను అని ఒకసారి ట్రయల్ చేసుకున్నాను. ఒక 2 పేపర్స్ తీసుకొని, జిరాక్స్ తీసుకొని నేను రాశాను. ఓకే, ఈ నేను ఒక 10 మినిట్స్లో ఎన్ని లైన్స్ రాస్తున్నాను అని అది నేను చూసుకున్న తర్వాత నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చాను. ఒక 1.5 పేజ్ అంటే ఒక సైడ్ పూర్తిగా రాసి ఇంకొక సైడ్ సగం రాసేస్తే ఒక క్వశ్చన్కి, అలా 15 క్వశ్చన్లు రాస్తే నాకు 3 గంటలు సరిపోతుంది అని. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, పేపర్ ఎలా అయినా రానివ్వండి, 15 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో నేను అన్ని అటెంప్ట్ చేస్తాను, అన్ని క్వశ్చన్లు 1.5 పేజ్ అయితే రాస్తాను. సో అరౌండ్ 22 to 23 పేజెస్లో అయిపోతుంది. మొత్తం అన్ని ఎగ్జామ్స్లో నేను రాసిన వాటిలో ఏ ఎగ్జామ్లో కూడా నాకు 22-23 పేజీల కంటే ఎక్కువ వెళ్ళలేదు ఆన్సర్ షీట్స్ నేను అంటే. సో వాళ్ళు ఇచ్చే 40-44 పేజీల బుక్లెట్లో నాకు సగానికి ఎప్పుడు అయిపోయేది నా ఆన్సర్ షీట్స్ కూడా. సో నేను ప్రతిదానికి అలా 1.5 పేజ్ రాసేవాడిని, ఒక పేజ్ ఫుల్, ఇంకొక పేజ్ సగం రాసి కింద నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేసి వెళ్ళిపోయేవాడిని. అంటే కన్సిస్టెంట్గా సేమ్ లెంత్ మెయింటైన్ చేస్తూ అన్ని ఫినిష్ చేయాలి అన్నది టార్గెట్ మెయిన్. ఒక క్వశ్చన్ బాగా వస్తే ఎక్కువ రాయడం, బాగా తక్కువ అలా కాకుండా యూనిఫార్మిటీ మెయింటైన్ చేసావు? నేను అన్నింటిలో యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేశానండి. ఎందుకంటే నా ఎప్పుడు కూడా మెయిన్స్లో నా టార్గెట్ వచ్చేప్పటికి అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయడం చాలా ముఖ్యం, అది ఫస్ట్ ఫండమెంటల్ రూల్ నాకు. సో నేను అన్ని అటెంప్ట్ చేయాలి అన్నప్పుడు స్పెసిఫిక్గా ఏపీపీఎస్సీలో కాబట్టి ఏ క్వశ్చన్ని వదలకూడదు. అండ్ ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఈక్వల్ వెయిటేజ్. సివిల్స్లో అన్న మనకు 10 మార్కులు 15 మార్కులు అని 2 డిఫరెంట్ వెయిటేజ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ అన్నిటికీ సమానమైన మార్కులు అవ్వడం వల్ల నేను ఏది వదలాలనుకోవట్లేదు. సో తెలియని క్వశ్చన్కి కూడా తెలిసినంతలో ఫిల్ చేయడానికి ట్రై చేసేవాడిని. ఎక్కడన్నా తక్కువ కంటెంట్ ఉంది లేదా ఇక్కడ సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు ఇంకా సివిల్స్ నాలెడ్జ్, వేరే జరుగుతున్న కరెంట్ అఫేర్స్ నాలెడ్జ్ వాడి కొద్దిగా రాయడానికి ట్రై చేశాను. ఓకే ఓకే. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అప్పుడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి పెద్ద టైం లేదనుకుంటాను నీకు, ఎందుకంటే అప్పుడే నువ్వు ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ చేసి అంతకుముందు సివిల్స్ ఇంటర్వ్యూ అయింది, ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ అయింది, వెంటనే గ్రూప్ 1 ఇంటర్వ్యూ అయింది. సో గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఐఎఫ్ఎస్ అంటే సివిల్స్ ఇంటర్వ్యూ కన్నా గ్రూప్ 1 ఇంటర్వ్యూ డిఫరెంట్గా అనిపించిందా? క్వశ్చన్స్ ఏమి అడిగారు జనరల్ క్వశ్చన్స్? ఫస్ట్ అయితే మీరు అన్నట్లు అసలు నాకు టైం అయితే ఎక్కువ లేకుండా ఉండే సార్. జూన్ 14 నాకు ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ ఢిల్లీలో అయింది ట్యూస్డే రోజు. జూన్ 17 ఫ్రైడే రోజు నాకు ఏపీపీఎస్సీలో విజయవాడలో నాకు గ్రూప్స్ ఇంటర్వ్యూ ఉండే. సో నాకు ఉన్న 2.5 డేస్లో నేను వెంటనే ఢిల్లీ నుండి ఫ్లైట్ తీసుకొని విజయవాడలో ల్యాండ్ అయ్యి అక్కడ ఉండి ఆ 2 డేస్ కరెంట్ అఫేర్స్, ముఖ్యంగా మన స్టేట్లో జరుగుతున్న కరెంట్ అఫేర్స్, అప్పుడే అగ్నిపథ్ స్కీమ్ రావడం, దానివల్ల ఇష్యూస్ జరగడం, కొన్ని స్టేట్స్లో రైళ్లను కాల్చడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఆ కరెంట్ అఫేర్స్ చూసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను.
అండ్ అదే ఆ తక్కువ టైంలోనే డాఫ్ రిలీజ్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీ వాళ్ళు. సో ఆ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం, అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేయడం, వీటికే నాకు సమయం అయిపోవడం వల్ల నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. అండ్ ఇంటర్వ్యూ పరంగా చూస్తే నాకు ఎక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు సార్. సేమ్ యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ఎలా అయ్యాయో అదే పద్ధతిలో అదే ఫ్లోలో ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చాను అనే అనిపించింది. ఎందుకంటే ఏపీపీఎస్సీలో కూడా ఏపీపీఎస్సీ మెంబర్స్, నా బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి సార్, అలానే అదర్ మెంబర్స్, అందులో రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారని తర్వాత చెప్పారు. సో వీళ్ళందరూ కూడా నేను ఒక కొద్దిగా రిటైర్డ్ అయిన పెద్దవాళ్ళతో ఒక ఫార్మల్ కాన్వర్జేషన్ లాగా కార్డియల్గానే ఎలా అయితే సివిల్స్లో ఫారెస్ట్లో అయిందో అదే విధంగా నాకు జరిగింది ఇంటర్వ్యూ కూడా. అండ్ క్వశ్చన్స్ విషయానికి వస్తే నా ఇంటర్వ్యూ చైర్మన్ సారే స్టార్ట్ చేశారు క్వశ్చన్స్, రమణారెడ్డి సార్. సో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, లాస్ట్ ఫ్యూ డేస్లో ఎలా ఉన్నాను అంతా మాట్లాడిన తర్వాత సార్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు ఫస్ట్. సో నేను ఎక్కడ చదివాను, ఎక్కడికి వెళ్ళాను, ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద నన్ను క్వశ్చన్స్ అడిగారండి. మా డాడీ, మా నాన్నగారు లెక్చరర్, ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ లెక్చరర్. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి, దాంట్లో ఏం మార్పులు తెచ్చాము, పాత పాలసీతో కంపేర్ చేసి ఈ కొత్త విద్యా విధానంలో ఏమేమి చేంజెస్, దీనివల్ల వచ్చే ప్లస్లు మైనస్లు నన్ను అడిగారు. ఆ తర్వాత వేరే మెంబర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి నన్ను క్వశ్చన్లు అడిగారండి. ఒక బోర్డ్ మెంబర్ ఏమో వ్యవసాయాన్ని ఎలా రెమ్యూనరేటివ్ చేయొచ్చు, ఏ రకంగా ఫార్మర్స్కి, రైతులకు ఎక్కువ డబ్బులు వచ్చేలాగా చేయొచ్చు, నువ్వు వస్తున్న యొక్క డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్ అనేది చాలా వ్యవసాయ పరంగా అంత అభివృద్ధి కాలేదు, ఎందుకు కాలేదు, ఎలా నువ్వు మార్చగలవు, నువ్వు ఒక మెకానికల్ ఇంజనీర్ అయ్యావు కాబట్టి నువ్వు నీ మెకానికల్ ఇంజనీరింగ్ని ఎలా వాడతావు, అగ్రికల్చర్లో డ్రోన్స్ని ఎలా వాడతావు, సో కొత్త టెక్నాలజీస్ ఏంటి, సో ఇలా అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక మెంబర్ అడిగారండి. ఇంకొకరు ఏమో నేను కడప డిస్ట్రిక్ట్ అబ్బాయిని అవ్వడం వల్ల మీ జిల్లాలో ఎర్రచంద్రం ఉంది కదా, అది ఎందుకు అక్కడే ఉంది, దాన్ని ఇప్పుడు ఎవరన్నా పండించాలంటే రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, స్మగ్లింగ్ ఎలా ఆపాలి, ఇష్యూస్ ఏంటి, ఎవరు స్మగ్గుల్ చేస్తారు, అందులో తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉంటారా, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారా, సో ఇలాంటి క్వశ్చన్స్ ఒక మెంబర్ ఎక్కువ ఫోకస్ చేశారు సార్. ఇంకొక థర్డ్ మెంబర్ వచ్చేసి అగ్నిపథ్ స్కీమ్ గురించి అడిగారండి నేను ఫస్ట్. సో ఆ ఇష్యూ ఏంటి, ఎందుకు జనాలు రైల్వే స్టేషన్స్లో రైళ్ళని తగలబెడుతున్నారు, ఈ స్కీమ్ యొక్క ప్లస్లు మైనస్లు ఏంటి అడిగి తెలుసుకున్న తర్వాత నా యొక్క ఒపీనియన్ ఏంటి స్కీమ్ మీద అని అడిగారండి. సో ఈ స్కీమ్ని నువ్వు సపోర్ట్ చేస్తావా, గవర్నమెంట్ ఇలా చేయొచ్చా, కరెక్టా తప్ప అని తెలుసుకున్న తర్వాత నేను దాన్ని సపోర్టివ్గా ఆన్సర్ చెప్తే సార్ ఇమ్మీడియట్గా తర్వాత నన్ను ఒక ఫాలోఅప్ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు నేను మీకు డిప్యూటీ కలెక్టర్ ఇస్తాను కానీ 4 సంవత్సరాలకి ఇస్తాను, తర్వాత తీసేస్తాము, నువ్వు తీసుకుంటావా, ఇలాంటి క్వశ్చన్లు అడిగారనమాట. సో ఇటువంటి స్కీమ్ని నువ్వు ఏ రకంగా సపోర్ట్ చేయగలుగుతావు, నీ పర్సనాలిటీ ఏంటి, అలా నన్ను అక్కడ టెస్ట్ చేశారు. తర్వాత లాస్ట్ మెంబర్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆ యాక్ట్ ఏంటి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇండియాలో అటువంటిది ఒకటి తీసుకురావడానికి, దాంట్లో ఎటువంటి చేంజెస్ వస్తే ఇంకా బాగుంటుంది, అటువంటి యాక్ట్ని నువ్వు సపోర్ట్ చేస్తావా, నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా నిన్ను నువ్వు ఎంత రేటింగ్ ఇచ్చుకోగలవు, సో నీ వర్కింగ్ స్టైల్ ఏంటి, ఇలా తెలుసుకున్నారు. ఇలా 5 మెంబర్స్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ లాస్ట్లో మళ్ళీ చైర్మన్ సార్ వచ్చేసి నువ్వు సివిల్స్ అండ్ ఫారెస్ట్ కూడా ఇస్తున్నావు కాబట్టి నీకు ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా వేరే ఉద్యోగం వస్తే, ఐఆర్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇలాంటి జాబ్స్ వస్తే నువ్వు అది ప్రిఫర్ చేస్తావా, డిప్యూటీ కలెక్టర్ ప్రిఫర్ చేస్తావా, లేదా ఫారెస్ట్ ప్రిఫర్ చేస్తావా, డిఎస్పీ ప్రిఫర్ చేస్తావా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి నా ఒపీనియన్ తెలుసుకొని దే ఎండెడ్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో మోస్ట్ ఇంటర్వ్యూ అంతా కూడా నీ పర్సనల్ డీటెయిల్స్ మీద, నీ ఒపీనియన్ మీద, అండ్ జస్ట్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఫ్యాక్ట్స్ తక్కువగా ఉన్నాయి. అవును సార్, ఎగ్జాక్ట్ ఎలా అయితే యూపీఎస్సీలో పర్సనాలిటీ అసెస్ చేయడానికి ట్రై చేశారో అదే లైన్లో ఇక్కడ కూడా పర్సనాలిటీ అసెస్మెంటే జరిగింది. అండ్ అందుకే నాకు ఈ 3 ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ ఏమి డిఫరెన్స్ అనిపించలేదు సార్. అండ్ ఏపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా సేమ్ అలానే అనిపించింది యూపీఎస్సీ లాగా. ఓకే, తర్వాత ఏపీ ఎకానమీకి ఎకనామిక్ సర్వే బడ్జెట్ మీద ఫోకస్ చేసేవారా, అదర్ ఫ్యాక్టర్స్ టైంలో సార్? ఫస్ట్ వచ్చేసి ఆ సంవత్సరం రిలీజ్ అయిన బడ్జెట్ స్పీచ్ చూశాను. సో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే బడ్జెట్ స్పీచ్ చెప్తారో అది ఫాస్ట్గా చూసేయచ్చు తక్కువ టైంలో. సో వితిన్ 20-25 మినిట్స్లో నేను మొత్తం ఒకసారి చూసి ఏమేం స్కీమ్స్, పథకాలు ఏవేవైతే కొత్తవి తెచ్చిందో గవర్నమెంట్, నవరత్నాల పథకాలు బాగా గుర్తుపెట్టేసుకొని కొత్తగా ఏం తెచ్చింది ఆ సంవత్సరం, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, అవన్నీ ఒకసారి చూసుకున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ది సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో ఆ సర్వేలో ఇండెక్స్ తీసుకొని సిలబస్ పక్కన పెట్టుకొని ఏవేవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అని అనిపించాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్.
ఉదాహరణకి ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, మనం బైఫర్కేషన్ విడిపోయిన తర్వాత మీ అందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్ మనకు అగ్రికల్చర్గా ప్రిడామినెంట్ అయిపోయింది, ఇండస్ట్రీస్ తక్కువయ్యాయని. సో గవర్నమెంట్ దీన్ని ఏ రకంగా చూస్తుంది, ఎలా ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తుంది, ఇటువంటి చాప్టర్స్ నాకు ఎందుకు ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందని అనిపించి ఆ చాప్టర్స్ని బాగా ఎక్కువ ఫోకస్ చేశారు నేను సార్. ఓకే ఓకే గుడ్. సో యాక్చువల్ రమణకాంత్ ఐఎమ్ హ్యాపీ వన్స్ అగైన్ దట్ రమణకాంత్కి ఐఎఫ్ఎస్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ వన్లో టాప్ జాబ్స్ వచ్చాయి. సో ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ. ఐ హోప్ యుల్ ఎంజాయ్ యువర్ కెరీర్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్.